Hello friends, welcome to Porugillu channel. ఈ రోజు వీడియోలో పిల్లలు చాలా ఇష్టంగా తాగే రెండు మిల్క్ షేక్ చేసి చూపించబోతున్నానండి. అవి ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసి చూపించబోతున్నానండి. ఈ మిల్క్ షేక్ చేయడానికి ముందుగా 1/4 కప్ కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. అందులో 5 జీడిపప్పులు, 5 నానబెట్టిన బాదం పప్పులు, 5 పిస్తా పప్పులు వేసి ఒకసారి కలిపి ఈ పాలలో డ్రై ఫ్రూట్స్ ని ఒక అరగంట నాననివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. తర్వాత ఒక అరటిపండు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ చక్కెరకేలి అరటిపండు తీసుకున్నానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలను 1/2 గ్లాస్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై స్పీడ్ లో బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన మిల్క్ షేక్ ని ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకోవాలి. పైన ఒక స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక మిల్క్ చాక్లెట్ తీసుకుని ఇలా గ్రేట్ చేసి వేసుకోవాలి. ఐస్ క్రీమ్ ఇంకా చాక్లెట్ వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చండి. ఇప్పుడు ఫైనల్ గా చెర్రీతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ. బనానా డ్రై ఫ్రూట్స్ ఇష్టపడిన పిల్లలకు ఇలా చేసి ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారు, హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఓరియో మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5 ఓరియో బిస్కెట్స్ ను ఇలా రెండుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు 3/4 గ్లాస్ కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్, ఇది ఆప్షనల్ అండి. 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ సిరప్ వేసుకోవాలి. నేను ఇక్కడ హర్షీస్ చాక్లెట్ సిరప్ తీసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి హై స్పీడ్ లో బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసిన మిల్క్ షేక్ ని ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకోవాలి. పైన ఒక స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా ఒక ఓరియో బిస్కెట్ తీసుకొని ఇలా పీసెస్ గా చేసి డెకరేట్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ ఓరియో మిల్క్ షేక్ రెడీ. ఇలాంటి మిల్క్ షేక్స్ చేసుకుని తాగితే పిల్లలే కాదండి ఎవరైనా ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలానే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.